కృపా ప్రసాద సిద్ధ్యర్థం ధర్మగ్లాని అధర్మాభ్యుత్థాన నివృత్తిపూర్వక ధర్మ సంస్థాపన ద్వారా ప్రాణి సద్భావ విశ్వ కళ్యాణ సిద్ధ్యర్థం గీతా జయంతి పర్వకాల సమయే శ్రీకృష్ణాత్ అష్టోత్తర శతనామార్చన పూర్వక పూజనం కరిష్యమానః కర్తుం యోగ్యతా సిద్ధిరస్తిత్యను సభాసదః తానింద్రియావదత్కురు సర్వమాదురుపాసదాం సర్వేభ్యో దేవేభ్యో సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః స్వామినః అశేషే హే పరిషత్ భవత్పాదమూలే మయా సమర్పితాం ఇమాం సౌవర్ణీం దక్షిణాం యత్కించిదపి యథోక్తదక్షిణామివ స్వీకృత్య అత్రోపవిష్టానాం ఏతేషాం బ్రాహ్మణానాం క్రియమాణం అవధానేన శ్రూయతాం జగద్రక్షణార్థం లీలయా అవతీర్ణస్య అపార కారుణ్య సౌందర్య సౌశీల్య ఐశ్వర్య వాత్సల్య మహోదధే జగత్పదే జగత్కుటుంబినః జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి పరిపూర్ణదేవతాభ్యో నమః ఏతత్కర్మాంగదేవతాభ్యో నమః రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలపరబ్రహ్మణే నమః సర్వేభ్యో దేవేభ్యో నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథిదేవో భవ ఆజమ్య ప్రాణానాజమ్య కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధారాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః శంకరషణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః నిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః దోక్షదాయ నమః నారసింహాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః దృగిష్టవరబ్రహ్మణే నమః పృథివ్యాః మేరుపృష్ట ఋషే కూర్మో దేవదాసుతులం ఛందః సరేవని యోగః ఆనందవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పరాన శృణ్వన్ ఉదుభిః శ్రీరసాదనం ముకుంద ప్రియాం లక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయ లక్ష్మీ సరస్వతీలక్ష్మీర్లక్ష్మీశ్చాంకుశౌ పాశముపేతి ముద్రాంకరైర్వహంతీం కమలాసనస్తా మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే నారాయణి నమోస్తు పతిత ఉనా పునంతో యత్ర ధీరా మనసా వాచ అభిషేక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి యువం వస్త్రాణి పీపసావసాదే యువోరచ్ఛిద్రావంతవో అసర్గాః వాతిరకమందునాన విశ్వర్ధే నమిత్రావరుణాసదేధే వస్త్రోపవస్త్రార్థే యజ్ఞోపవీతార్థే సర్వాభరణార్థే అక్షరాన్ సమర్పయామి గంధద్వారాన్ దురాధర్షా వృత్తపుషసాంగ్రేషణే స్మరణము చేయ స్వరలోకానందమే విఠల అంబుజనాభ నమ్మిన వారికి అంబుజనాభ నమ్మిన వారికి అభయమును సగి ఆర్తిని బాపి ఉభయతారక పదమును జోపి ఉభయతారక పదమును జోపి ఉత్తరించు కరుణా సింధు విఠల విఠల పాండురంగంచే జ్ఞానమి జ్ఞానం నిధిరించే జ్ఞానమి
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పజామి యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన ఈ గీతా జయంతి పురస్కరించుకుని మనం మధ్యాహ్నం పరిణామం చెప్పరాదు. మధ్యాహ్నం పరిణామం కల్లా అనుకుని అప్పటికప్పుడు ఇవ్వాలని అనుకుని అందరికి కూడా మెసేజుల ద్వారా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మంచి కార్యక్రమం విజయవంతమైంది. దీంతోనే మనం ఇదిగాకున్నారుగా ముందు మంచి మంచి కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ స్థలంలో చేసుకోవాలని చెప్పి ఆ సీతారామచంద్ర స్వామిని మనం గారు జ్యోతి ప్రజ్వల కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. అవిఘ్నమస్తు మహాగణపతయే నమః మహాసరస్వత్యే నమః అస్మద్గురుభ్యో నమః. ఏతత్ క్షేత్రపాలక సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. నమో మహద్భ్యో నమః. అందరికీ తెలిసిన విషయం, నేటి విశేషం గీతా జయంతి అని. ఎంతో మంది నేతల రాతలు మార్చిన గీతను సృష్టించినటువంటి యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో, అధర్మం అభివృద్ధి జరుగుతుందో, అప్పుడు తనంతట తానే అవతరిస్తానని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పినాడు. కనుక అటువంటి గీతా జయంతి అంటే 365 రోజులలో భగవద్గీత పుస్తకాన్ని ముట్టుకోకపోయినా, ఒక శ్లోకం చదువుకోకపోయినా, గీతా జయంతి రోజు ఒక శ్లోకము విన్నా చదివినా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముని ఎవరైనా పూజ చేసేటప్పుడు చూసిన శ్రీకృష్ణు యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగుతాయని, అట్లాగే గీత పుట్టిందే ఒక క్షేత్రం, దాని పేరే కురుక్షేత్రం అందరికీ తెలుసు. అక్కడ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు తన యొక్క విశ్వరూపాన్ని చూయించి ఎవరి జన్మకు సార్థకత వాళ్లదే అని, ఎవరి పుణ్యపాపాలు వాళ్లవే అని, ఎవరి కర్మ ఫలము వాళ్లదే అని, అంతేకాకుండా ఎవరు ఏ కర్మ చేసినా భక్తి అనేటువంటి ఒక మార్గాన్ని చూపించడం వరకే నా బాధ్యత, ఆ మార్గంలో మీరందరూ నడిస్తే తప్ప మిమ్మల్ని ఉద్ధరించడానికి వెనుకనిచ్చి నేను ఉంటాను అని చెప్పి అర్జునునికి బోధ చేసి ధర్మ జ్ఞాన బోధ చేసిన రోజు కనుక, ఈనాడు ప్రారంభం చేసిన రోజు కనుక గీతా జయంతి అని. అట్లాగే మార్గశీర్ష మాసంలో వచ్చేటువంటి ఒక ఏకాదశి నాడే గీతా జయంతి అని మనకు ఇతిహాస పురాణాలు పెద్దలు చెప్తుంటారు. కనుక ఈ గీతా జయంతి ఉత్సవంలో పాల్గొన్న మనందరికీ, చూపిస్తున్న వారికి, చూసేవారికి అందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము కలిగి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలిగి ఇంతింతై వటుడింతై అని తాను ఎట్లాగైతే అభివృద్ధిని వామనావతారంలో తన యొక్క అవతారాన్ని పెంచినాడో, ఇక్కడ కూర్చున్నటువంటి ఒక బ్రాహ్మణ సమాజం కూడా ఇంతే కాకుండా వచ్చే సంవత్సరం వరకు ఇంకా 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 అభివృద్ధి జరిగి అన్యోన్యత కలిగి ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు మన అందరి చేత పరమాత్ముడు చేయించాలని మనసారా ప్రార్థన చేస్తూ గోపాలకృష్ణ భగవానికి.